దిస్ ఈజ్ తెలంగాణ వెల్కాట్ బోర్డు. రోడ్డు చూసారా ఎంత స్మూత్ కనిపిస్తుందో. అదే ఒకసారి మనకి ఇక్కడ చూడండి ఎంత దరిద్రంగా ఉందంటే ఆట పోతుంది. మీరు తీసే వస్తారు అట్లాంటి. ఏంటి బాగుందా? రోడ్కి వేస్తున్నారు. ఇది రైచుట్టు ఎరిగిర రోడ్ అయినమ్మా. ఇది మెయిన్ రోడ్ యూట్యూబర్ బ్లాగ్ చేస్తుంటారు. అండ్ దిస్ ఈజ్ కర్ణాటక లాస్ట్ బోర్డర్. ఇది తెలంగాణలో ఉన్నాయి. నేను ఇక్కడ చూసారా బోర్డర్ ఇది, అంటే ఇది ఆఫ్ రోడ్ బోర్డర్ అనమాట. ఇప్పుడు కర్ణాటకలో ఉన్నానమాట. ఇది కర్ణాటక. ఇక్కడ కర్ణాటకలోని ఒక ఎరిగిరి అనే ఒక టౌన్ లాంటిది అనమాట. మండలం బాగానే పెద్దగా ఉంది. అక్కడికి వెళ్తున్నా, కొంచెం చాలా ఇంపార్టెంట్ పని ఉంది, సో అందుకోసమని. సో అట్లే నేను వేరే విలేజ్కి కూడా వెళ్ళాలనుకుంటున్నా. ట్యాంక్ కుదిరితే అక్కడ వెళ్తా ఖచ్చితంగా, లేదా అక్కడ ఉంటే మనం తిరిగి మరి వస్తాం అనమాట. సో ఇట్లా ఒకప్పుడు ఇట్లా ఉండేది బాట అక్కడ వెళ్ళడానికి, ఇక్కడ నుండి రోడ్కి వెళ్ళడానికి. కానీ ఇది ఇక్కడ ఉంది ఉంది కానీ ఇది ఎక్కడుందో తెలియట్లేదు. ఇక్కడ అడవిలోకి పోతున్నట్టు ఉంది. సో కాబట్టి మనం మెయిన్ రోడ్కి, అది మెయిన్ రోడ్ అంటే ఐ మీన్ తార్ రోడ్ ఉంది ఇక్కడ ఆ ఊరికి వెళ్ళడానికి. ఆ తార్ రోడ్కి నుండి మనం స్టార్ట్ అవుదాం. ఈ రోడ్ ఎక్కితే మనకు ఇక్కడ రైట్ సైడ్ నుండి పోతే రైచూర్ వస్తుంది. రైచూర్ శృంగనగిరి ఇక్కడ సైడ్ ఇట్లా వెళ్ళొచ్చు అనమాట. మనం ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళేది ఇట్లే, ఇప్పుడు ఇక్కడ తిరుగుతున్నాం అనమాట. అండ్ దిస్ ఈస్ ద వే ఆఫ్ ఎరగిరి. తార్ రోడ్ అని చెప్పాను కదా, ఇట్లా ఉంది. చాలా దగ్గర ఉన్నాయి మనకు. కానీ ఈ రోడ్ చూసారా ఎంత దరిద్రంగా ఉందో. కర్ణాటకలో ఆల్మోస్ట్ ఇలానే ఉంటాయి చాలా రోడ్లు. సో ఇదే మాత్రం ఒక 20 కిలోమీటర్లు ఉందనుకోండి, అస్సలు వెళ్ళలేము, సాధ్యమే కాదు. నా బండి రిటర్న్ తిప్పుకోవాల్సిందే వస్తుంది. అయినా పని వర్క్ ఉంది, వెళ్ళాలి తప్పదు. ఇది చిన్న రోడ్ ఇట్లే ఉందా సేమ్ అక్కడ? మంచిగా ఉందా? అంటే చూసారా ఇది ఫ్యాన్ ఎంత పెద్దగా ఉందో. చూడడానికి చాలా దగ్గరగా ఉంటుంది. అంటే రెగ్యులర్గా చూసే వేరు, అవి వాటిని దాటేసి వచ్చాము. ఇది ఇక్కడ ఇక్కడ చివరిలో ఉంది. ఇది ఇక్కడ ఇది ఆవిజపురం దగ్గరలో ఉంది. చూడండి బాపురం కా నుంచి ఆవిజపురంకి వెళ్తుంటే ఇట్లా మధ్యలో ఉంది. అరే ఇంకా ఒక ఇంకా 2-3 అక్కడ మిట్ట దాటిపోవాలి. ఇక్కడే ఉంది అనుకున్నా టర్న్ ఈ అడవిలో. ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్స్ అనమాట. ఇవి ఏమంటారు కదా, ప్రొహిబిటెడ్ ల్యాండ్, నిషేధిత భూములు. వీటి కింద వస్తానండి మొత్తం. ఇక్కడ నీలగిరి మొక్కలు అన్నీ మొలిసేసి ఉంటాయి. ఏదైనా కొంచెం బెటర్ వే ఉందనుకుంటున్నా. అక్కడ స్ట్రేట్గా అయితే మంచిగా అనిపిస్తుంది. అక్కడ ఉంగరాల రెడ్డి అక్కడ సైడ్ వెళ్తుంది అది. మరి ఇక్కడ కూడా మంచిగా ఉందని అనుకుంటున్నా, మంచిగా ఉన్నట్టుంది. చూద్దాం ఒకసారి దీనిపై. రీసెంట్గా చాలా బెటర్గా ఉంది ఇదైతే. సో ఇట్లా ఉండాలి కనీసం. ఇట్లా అయినా ఉంటే బండిగా ఎట్లా కావాలన్నట్లా వస్తుంది. సో ఇదంతా అడవి అనమాట. ఈ నీలగిరి చెట్లు విపరీతంగా ఉండేవి ఇప్పుడు అయితే. చుట్టుపక్కల ఎక్కడన్నా చూడు అవే ఉండేవి, కానీ ఇప్పుడు కొంచెం తగ్గినట్టుంది అడవి. అడవికి మొత్తం ఎంతవరకు ఉందో తెలియదు, కానీ ఇది చాలా పెద్ద అడవి. ఇక్కడ సైడ్ సైడ్ మరీ ఎక్కువ ఉంది. దాదాపు ఒక 100-200 ఎకరాల్లో పైనే విస్తరించి ఉంటుంది ఇది అడవి. కనిపిస్తుంది ఇట్లా స్టేట్ పోతే మంచిగా ఉందా? ఇట్లా మెయిన్ రోడ్ పోతావు అని దూరం అవుతుంది కదా. ఓకే ఓకే ఇట్లా చూస్తావు.
ఇది ఊరో తెలుసు, రాజుల బండ అంట. ఇక్కడ బోర్డు పైన రాశారు కదా రాజుల బండ, బండి ఎట్లా పోతుందని పిల్లలు అంటున్నారు. బండి ఎట్లే పోతుంది ఇక ఎలక్ట్రిక్. ఏ ఊరు రజన్న? ఇదే ఊరు. ఏడు ఏ ఊరు అంటే రాజు రోడ్కి వస్తున్నారు. ఇది రాయచూటు ఎరిగిరి రోడేనమ్మా, ఇది మెయిన్ రోడేనా? ఇట్లా పోతుంది ఎరిగిరికి ఈ తావా? ఓకే ఓకే. నాకేదో డౌట్గానే ఉంది, మరి చూడాలి. ఎరిగిరి పోతుందా ఇట్లా? ఇదేనా? యూట్యూబర్ లాగ్ చేస్తుంటారు. ఇక్కడ ఇక్కడ పోతుంది కదా రోడ్డు. సుల్తాన్పురం, బాబుర్ పక్కన సుల్తాన్పురం. బ్రేక్ మరీ ఫెయిల్ అయింది. బ్రేక్తోనే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అట్లా వచ్చింటే సరిపోయేది. చాలా లాంగ్ అయింది. ఇక్కడ మనకు వర్క్ ఉంది ఎరిగిరి అనే ఊరిలో. ఒక 1 కిలోమీటర్ ఉంది వచ్చేసాం అనమాట. సో ఇక్కడి మనకు ఎలక్ట్రిక్ పోల్స్ కానీ ఇదేంటి సబ్స్టేషన్ కానీ కనిపిస్తున్నాయి. విలేజ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. విలేజ్ కాదు ఇది, బాగా టౌన్ లాగా బాగానే ఉంటుంది. చూడడానికి చిన్నగా ఉంటుంది కానీ అట్లే పోతూ ఉంటే ఇప్పుడు రోడ్డు పోతూ రోడ్డు పడుతూ ఇంకా అట్లే సైడ్కి బాగానే పెద్దగా ఉంటుందండి. ఇంకా 12 కిలోమీటర్ ఉంది మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్. కాకపోతే ఇంకా వర్క్ ఉంది. ఈ వర్క్ కంప్లీట్ అవుతే అక్కడికి వెళ్తాం, లేకుంటే లేదు అనమాట. వర్కర్స్ బండిని తీసి అంటూ అవుతున్నారు. రియాక్షన్ వీడియో అనమాట. అవి ఎలాగుందా? ఇక్కడ రైట్ సైడ్ వెళ్తుంది అండ్ దిస్ ఈజ్ సర్కిల్ అండ్ దిస్ ఈజ్ ఇక్కడ ఎరిగిరి వెళ్తుంది. టోల్ నేషనల్ హైవే అంటే మరి ఏ విధంగా నాకు తెలుస్తలేదు కానీ ఇది నేషనల్ హైవే. దిస్ ఈజ్ ఎరిగిరి. ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక మెయిన్ టౌన్ వచ్చేసి కొంచెం ముందట్లో ఉంది. ఇక్కడ అప్పుడు ఫుడ్ ఏది లేకుండా వెళ్తే అడవిలాగా ఉంటుండే. అలా ఇది 10 ఏళ్ళలో ఈ టెంపుల్ కూడా ఇక్కడ లేకుండే. నేను బ్రేక్ లేకుండా వెళ్ళడానికి ఎంత పడుతుంది?
పడిపోకుండా వెళ్తుంటారు కదా ఇక్కడ జరుగు జాతర జరుగుతుంది. చాలా పెద్ద జాతర, ఏదో అంటారు జాతర పేరు, నాకు కూడా ఐడియా లేదు, కానీ ఇక్కడ చాలా జరుగుతుంది. మా ఊరులో వస్తారు. ఇప్పుడు కొంచెం నేషనల్ హైవే తీరే కనిపిస్తుంది కదా, అసలు లేకపోతే అసలు కనిపించదు. ఇది మరీ దీన్ని మనం వెళ్ళే పాయింట్ ఇక్కడే ఉంది. అక్కడ వర్క్ అయితే ముగిసింది, కొంచెం చాలా ఇంపార్టెంట్ ఉండే వర్క్ అయితే ముగిసింది. సో అయితే మనం ఇప్పుడు డెస్టినేషన్కి ఏదైతే ఉందో అక్కడికి వెళ్తున్నాం. ఇట్లా విధంగా మనం ఇక్కడ రైట్ సైడ్ తిరగాల్సి ఉంటుంది అనమాట. ఇది నేషనల్ హైవే అనేది ఇసుక వెళ్తుంది. డబుల్ లైన్ రోడ్ నేషనల్ హైవే 167 అంట ఇది. ఇవి వచ్చినాయంటే నేషనల్ హైవేనే. గోపురం కూడా చాలా దాదాపు అయిపోయింది, కొంచెం ఉంది. అందుకే డబుల్ బ్యాటరీలు మెయింటైన్ చేయాలి. బ్యాటరీస్ కొనాలంటే 7000 అవుతుంది. బ్యాటరీస్ దానికి చార్జర్ కొనాలి 7000. ఎక్కడ నుంచి తీసుకుంటుందో బ్యాట్ అంటే అప్పుడొకప్పుడు 200 150 లేదా 9 కిలోమీటర్లు ఎందుకు చేయాలి కానీ పోయేద్దామని వస్తున్నా అట్లా. బ్రిడ్జ్ ఇది బాగు మొత్తం పారం చెట్లు అంటారు కదా, పారం చెట్లు. ఏంటి బాగుందా? ఓకే చార్జింగ్ చార్జింగ్. ఏంటి ఆ ఊరికి పోతాయి అన్ని గొర్రెలు? మలప్పురం పోతాయా? ఉప్పల్పాడు కరెక్ట్ ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఉన్న మీ బంధువుల ఇంటి ఇంటి కాడ నాటి బ్యాక్ సైడ్ కరెక్ట్. ఏ లేదు ఇది ఉప్పల్పాడే. అవును ఇది సైడ్ ఏం ఏదో కొత్తగా కట్టినారు రూమ్లు, ఇది ఇదేనా కాదు తెలుసు మరి. అవునా?
ఇది ఇది పవర్ కేబుల్ పోతుంది లేదా ఎలక్ట్రిక్ వైర్స్ పోతున్నాయి సార్ ఇక్కడ స్తంభాలు. ఓకే దాన్ని దాటలే నీకు అయితే ఇప్పుడు దాటుతున్నా వాడతాను నేను వాటికి. 2 కిలోమీటర్లు అలాగా మనం వచ్చింది ఇదే విలేజ్కి. అక్కడ చర్చ్ కనిపిస్తుంది కదా అక్కడ సైడ్ ఉంది వాళ్ళ ఇల్లు. ఇక్కడ సైడు మేము ఒకసారి స్లాబ్ అయినకి వచ్చాము అక్కడ కనిపించే ఇల్లే అనుకుంటా అనుకున్నది ఖచ్చితంగా. ఆ మూడు ఇండ్లలో ఏదో ఒక ఇల్లు అక్కడ సైడే మేము అప్పుడు స్లాబ్ వేయడానికి మిషన్ ద్వారా వచ్చామన్నమాట. ఇక్కడ అంతా పంట పొలాలు ఎక్కువ పత్తి వేస్తారు మొత్తం లేదా కందులు ఇవే ఉంటాయన్నమాట లేకపోతే మిరప ఇవే ఎక్కువ మొత్తం ఇవన్నీ వర్షాధార పంటలు రాగడి ఉంటారు కదా రాగడి నల్లమట్టి నేలలు ఇవన్నీ అనమాట. ఇట్లా మొత్తం ఇక్కడ చూడి పత్తే ఎక్కువగా పండుతుంది చాలా పండిస్తారు ఇక్కడ మంచిగా పండుతుంది వర్షాధార పంటలు. సో ఈ విధంగా ఇది అల్కూర్ అని రాయచూరు డిస్టిక్లో ఇది ఒక గ్రామము తాలూకు వచ్చేసి ఎరిగిరాయి ఉండొచ్చు. ఇది ఇంతకు మొదలు ఈ రోడ్ ఉంది కదా అస్సలు బాగా లేకుంటుండే అస్సలు ఉదయం వచ్చాం కదా చూడి ఉదయం వచ్చినప్పుడు ఎంత ఘాట్ రోడ్ ఉండే అస్సలు బాగాలేకుండా అట్లా ఉండేది. కానీ ఇది రోడ్ చాలా నీట్గా వేసినారు ఇక్కడ ఒక బ్రిడ్జ్ కూడా నిర్మించారు చిన్నగా కెనాల్ ఉన్నట్టుంది ఇది చిన్న కాలువ. సో ఇక్కడ ఇక్కడే వచ్చి చార్జింగ్ పెట్టుకొని ఇప్పుడు బయలుదేరుతున్నాను అనమాట. సో ఇది కెనాల్ ఈ బ్రిడ్జ్ నిర్మించారు మరి కెనాల్ అంది వాటర్ వస్తా లేదు కదా వస్తుండొచ్చు మేబీ వర్షాకాలం గుర్తు చేశారు కదా మొత్తం పత్తి పంటలు లేదా ఏమంటారు చెరుకు తోట దీన్ని ఏమంటారు మనకు ఐడియా రావట్లేదే జొన్నలు ఉంటాయన్నమాట ఇక్కడ. తర్వాత కందులు వేస్తున్నారు ఇవన్నీ పత్తి ఇవన్నే ఎక్కువ వేసేది ఇక్కడ మొత్తము రాగడి అంటే ఈ విధంగా ఉంటుంది అన్నమాట. అండ్ దిస్ ఈజ్ ఇక్కడ తిరగడానికి అనమాట అక్కడ స్ట్రేట్గా ఒక వే వెళ్తుందండి కారు అట్లే అక్కడ వెళ్తే అక్కడ రైల్వే లైన్ ఉందన్నమాట ఇక్కడ రైచూర్ కరెంట్ కూడా వస్తుంది. సో ఇక్కడ ఎక్కడ వెళ్తుందో మేబీ బెంగళూరుకి అట్లా అయిండవచ్చు ఇట్లా వెళ్తుంటుంది అదే రోడే అదే సారీ అదే ట్రాక్ ఏ ఉంటుంది. సో ఇది జ్యోతిర్లింగ దర్శన ఇది. సో ఇక్కడ వెళ్తే ఇక్కడ కాదు మనం ఇక్కడ వెళ్ళాల్సింది. ఇది చూసారా అక్కడ అక్కడ సిగ్నల్ మనకు టవర్ సిగ్నల్ కనిపిస్తుంది చూడి అక్కడ వరకు స్ట్రైట్గా ఉంది రోడ్డు 1.5 కిలోమీటర్ ఉండొచ్చు మేబీ 2 కిలోమీటర్ ఉండొచ్చు. సో మనం వెళ్ళాల్సింది ఇటు ఇక్కడ కనిపిస్తుంది కదా విలేజ్ ఇదే అనమాట. 2 ఊర్లు ఇవి ఒక ఊరు కాదు ఇప్పుడు రోడ్ యువతల ఉన్నది రోడ్ యువతల ఎదురు సైడ్ ఉన్నది ఉప్పలపాడు ఇక్కడ సైడ్ ఉన్నది గోన్పాడు ఉప్పలపాడు అండ్ గోన్పాడు 2 విలేజ్లు ఏదో మనకు దాంట్లో అలా అది ఏదో ఉంది చూడి అల్లర్జున్ గారు వేసిన దాంట్లో ఇద్దరు కొట్లాడుతున్నారు కదా ఫ్యామిలీస్ కొట్లాడుతున్నారు. అండ్ దిస్ ఈజ్ ద గోడ్పాడు అండ్ దిస్ ఈజ్ ఉప్పలపాడు ఐ థింక్ కాదు అదే నిజం 2 ఊర్లు అనమాట రోడ్డుకు తెలియకూరు రోడ్డు తెలియకూరు ఎక్కడని చూసారా చూడలేదు కదా ఇదే చూడ మొదటి కదా మరి పక్క పక్కనే ఇల్లు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా విలేజ్ ఇంతకుముందు చెప్తే కదా రోడ్డు అవతల ఊరు రోడ్డుకి తెల ఉప్పలపాడు గోన్పాడు అనే ఉంటుందని ఆ విలేజ్ వాగు పక్కన కనిపిస్తున్న వాగులో మునిగిపోతుందని చెప్పేసి ఇక్కడ గవర్నమెంట్ రూమ్స్ ప్రొవైడ్ చేసింది అనమాట. ఇది కొత్త విలేజ్ కానీ దీన్ని ఏమైనా పిలుస్తారో తెలియదు అవతల ఉప్పలపాడు అనిపిస్తారు ఇవతల గోన్పాడు అనిపిస్తారు ఈ 2 ఊర్లు కలవరికిన ఈ ఊరిని ఏమైనా పిలుస్తారో మనకు తెలియదు ఇక. సో ఇదే ట్విస్ట్ మన కథలో ఇట్లా ఉన్నాయి సంథింగ్ అది. చూసారు కదా ఇవన్నీ గవర్నమెంట్ రూమ్లే 86, 87, 84 ఇంట్లో సీరియల్ నెంబర్స్ అవన్నీ ఇక్కడికైనా మొత్తం కాకపోతే ఇక్కడ కొంచెం
రిచ్ పర్సన్స్ ఇల్లు కట్టుకున్నారు అనుకుంటా. మరి ఇళ్ళకి వచ్చలేదు, లేదు అన్నీ ఇక్కడ వచ్చినాయి, ఇక్కడ ఇక్కడికి వచ్చినాయి కదా చాలా ఉన్నారు. ఇట్లా ఉన్నాడు పోలా, ఊరికి పోలా, అది తేడానికి అట్లా ఉంటుంది. యూట్యూబ్ మీరు తీసే వస్తారు అట్లాంటివి వస్తుండది. ఏ ఊరు ఇది? వై మల్లాపుర. ఎందుకంటే ఎరిగారు ఎన్ని కిలోమీటర్లు అదే? మూడు ఎరిగారు కాదు సార్, బలిగరా. పోయి బలిగరా పోయి ఇట్లా పోవాలా మా ఊరికి. మా ఊరు నుండి మరి అక్కడ 14 కి. ఓకే. అండ్ దిస్ ఈజ్ బోర్డర్ అనమాట, వెల్కమ్ టు తెలంగాణ అని ఉంది కదా. తెలంగాణ రోడ్లు కొంచెం బాగున్నాయి అనిపిస్తుంది. చూసారు ఎంత స్మూత్గా ఉందో రోడ్డు. ఒకసారి వెనుక చూడండి, చూస్తే షాక్, అంత దరిద్రంగా ఉంది రోడ్డు. తో ఈ తీరి కర్ణాటక రోడ్లను అస్సలు బాలేవు. ఇది చాలా స్మూత్గా వేశారు రోడ్డు. తెలంగాణది బోర్డర్లో ఉన్నా నేను, మీకు ఒకసారి రౌండ్ ట్రావెల్ చెట్టు చూపిస్తాను నేను. అండ్ దిస్ ఈజ్ తెలంగాణ వెల్కమ్ బోర్డు. రోడ్డు చూసారా ఎంత స్మూత్గా అనిపిస్తుందో. అదే ఒకసారి మనకి ఇక్కడ చూడండి, ఎంత దరిద్రంగా ఉందంటే ఆట పోతుంది చూడు. ఒకసారి నా బండి ఎంత తిప్పలు పడిందంటే వద్దన ఉదయం వచ్చాం కదా రోడ్డు, అంతకన్నా దారుణంగా ఉంది. బాగా ఓ 7-8 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల వరకు. మరి అక్కడ కూడా కొంచెం ఏదో ఉన్నట్టు ఉంది అంతే. అండ్ నిజంగా అంటే మన తెలంగాణలో చాలా వరకు బెటర్, కానీ మా ఊరికి అయితే రోడ్ వేయలేదు. ఇదైతే చాలా ఘోరం, మా ఊరికి రోడ్ వేయలేదు అనేది ఘోరం. కాకపోతే చాలా వరకు హైదరాబాద్లో కానీ లేకపోతే చాలా చోట్ల చాలా బెటర్గా అయిందని అనిపిస్తుంది నాకు. చాలా మనం ఎక్కడికి వెళ్ళినా చూడండి మరి చాలా స్మూత్గా ఉంటారు రోడ్లు. పల్లెటూరులో కూడా ఎక్కడ నాకు ఇది స్ట్రేట్గా ఎక్కడికి వెళ్తుందో అంటే కర్నూలుకి వెళ్తుంది చూడండి సార్. ఇక్కడ ఈ ఏరియాలో కానీ ఇక్కడ ఇక్కడ ఉమ్మడి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ మూడు కలిసే చోటు అనమాట ఇది. ఇక్కడ ఇదొక్క రోడ్డు స్ట్రేట్గా మూడు రాష్ట్రాలు కలుసుకుపోతుంది. ఇప్పుడు కర్ణాటక వదిలి ఇప్పుడే వచ్చేసాం కదా, ఇట్లే స్ట్రేట్ ఒక 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు వెళ్తే ఆంధ్రప్రదేశ్లోకి వెళ్తాం. ఇదొక్క రోడే మూడు రాష్ట్రాలను కలుపుతుంది అనమాట, అంటే దగ్గరగా ఉండే రోడ్డు. సుల్తాన్పురం పోవాలా? సుల్తాన్పురం బాపురం కాడ బాగాలేదు కదా, చూస్తాను అదే ఉండ్రల దొడికి అంటే బాగుందా? ఎర్రం దొడికి కాడికి సరే గుంతులు గుంతురాదా ఎక్కడికన్నా గుంతురాదా సుల్తాన్పురం పోయేదే లేట్ అయినా ఇంకా అట్లే పోతుంది. చార్జింగ్ ఏం లేదు, చార్జింగ్ అంతా 20 కిలోమీటర్ సుల్తాన్పురం. సుల్తాన్పురం ఇక్కడ ఎక్కడ సచివ్ అది ఇక్కడే మా చర్ల ఇక్కడ 14. ఈ బలిగేరి ఎన్ని కిలోమీటర్లు అవుతాడు? ఎనిమిది అక్కడ 14. ఏం లే, ఇట్లా పోయినా అంతే ఉంది, ఇట్లా వచ్చినా అంతే ఉంది. లేదు శివ ఇట్లే పో, రోడ్ మంచిగా ఉంది.
రోడ్ ఇక్కడ మామూలు ఉండదులే, ఇక్కడ అసలే బాగలేదు. అక్కడ అక్కడ స్వామి కెమెరా, అది కెమెరా ఎందుకు స్వామి? యూట్యూబ్ చేస్తాం, యూట్యూబర్. యూట్యూబరా శివ? అవునవును. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇట్లే పోదాం, మరేం చేస్తావు? ఇట్లా తిరిగి అట్లా తిరిగి చాలా దూరం చూపిస్తుందిలే, కానీ ఇట్లా వెళ్ళినా నాకు తెలిసి 14 కిలోమీటర్లు ఉంది. ఇది చుట్టూ చూపిస్తుంది, 20 కిలోమీటర్లు చూపిస్తుంది. ఇట్లా వెళ్తే 14 కిలోమీటర్లు ఉంది. ఉదయం వచ్చింది లెఫ్ట్ సైడ్ నుంచి. సో ఇప్పుడు చక్కగా వెళ్ళాలనుకుంటున్నా. చక్కగా వెళ్తే 10 కిలోమీటర్లు ఎక్స్ట్రా అవుతుంది. ఇట్లా వెళ్తే 10 కిలోమీటర్లు తక్కువ అవుతుంది. కాకపోతే రోడ్ అస్సలు బాగోదు. మనం ఎక్కడ వెళ్ళాలి అనేది ఇక్కడ నిర్ణయించుకోవాలి. ఒకసారి మ్యాప్ చూసాను నేను, ఎట్లా ఉందో అనేది. చాలా కాస్ట్లీ ఉందబ్బా. ఒకసారి ఫోన్ పే నెంబర్ చెప్పండి. 91 టీ రాఘవేంద్ర అని వచ్చింది. ఎంత అది? 70 రూపాయలు. 60 సెంటీ చేతనా? 5 రూపాయలు ఇచ్చినావా? ఓకే 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 సార్. మచర్ల గ్రామం అని ఉంది కదా, అందులోనే సంత జరుగుతుంది ఈరోజు. అందుకోసం ఇంత క్రౌడ్ ఉంది, లేకపోతే లేదు. సండే జరుగుతుంది అనమాట. ఇవన్నీ సంత సంబంధించిన